సో హెడర్ లింగ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టు టిక్కెట్స్ సో మా నిన్న నేను సత్యం సుందరం సినిమాకి అయితే వెళ్ళిన అనమాట యాక్చువల్లీ నైట్ షోకి వెళ్ళిన నేను నైన్ ఓ క్లాక్కి సో సో నేను ఇంటికి వచ్చే వరకు లేట్ అయిపోయింది దానివల్ల రివ్యూ అయితే పెట్టలేకపోయినా బట్ ఇప్పుడైతే ఆ రివ్యూ చెప్పేస్తాను అనమాట రివ్యూ ఏం లేదు ఆల్రెడీ మీరు చాలా రివ్యూస్ చూసి ఉంటారు సో సింపుల్గా నేను ఒకటే మాట చెప్తాను సినిమా అయితే వర్త్ వాచ్ బయ సినిమా చాలా అంటే చాలా బాగుంది నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చింది నేను పర్సనల్గా రికమెండ్ చేస్తాను మీకు సినిమాకి అయితే డెఫినెట్గా వెళ్ళి చూడండి సో యా వీడియోలోకి వెళ్ళిపోతే ఇట్లాగా ఇప్పటివరకు ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి కొత్త వాళ్ళు వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లెక్ అయితే ఆలో పెట్టుకోండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం సో మమ్మీ అందరికీ నేను మొన్న అంటే ప్రీవియస్గా పెట్టిన వీడియోలో ఒక మాట అయిపోయినా అనమాట ఎవరైనా వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి సో రా మచ్చా మచ్చా అనే సాంగ్ ఉంది కదా సాంగ్ ఎట్లుంటుంది అనే దాన్ని బట్టి నేను ఒక మాట అయితే చెప్పిన మీకు చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో వచ్చినా వెళ్ళి ఆ వీడియోస్ ఉండి అర్థమవుతుంది సో ఎగ్జాక్ట్లీ నేను ఎట్లనైతే సాంగ్ ఉండొద్దు అనుకున్నాను అట్లనే ఉంది భయ్య నాకైతే సాంగ్ నచ్చలేదు భయ్య అంటే ఎంతమందికి నచ్చింది సో రామ్ చరణ్ ఫ్యాన్స్ అయ్యే బాగుంది అది అన్నా కూడా నాకు నిజంగానే సాంగ్ అయితే నచ్చలేదు తెలుగు లిరిక్స్ తెలుగు లిరిక్స్ అయితే అస్సలకే లేవు అనమాట అవైతే సో తమిళ్ సాంగ్ని తెలుగులో డబ్ చేసినట్టే ఉంది అండ్ ఆ స్టెప్స్ భయ్యా అరే ఏం స్టెప్స్ అవి అసలు రామ్ చరణ్ అన్న ఎనర్జీ ఎట్లుంటుంది ఉంటది మనకి ఆయన స్టెప్స్ ఎట్లుంటాయి ఈ సాంగ్ ఏంది ఈ స్టెప్స్ ఏంది చూస్తే నాకు నిజంగా అసలుకి నచ్చలేదు సాంగ్ అయితే నిజంగా చెప్పినట్టే తమిళ్ డబ్ సాంగ్ లేక ఉందన్నమాట అది నాకు అసలుకి నచ్చలేదు సో చూద్దాం సినిమా ఏ రకంగా ఉంటుంది అని చెప్పి మన శంకర్ గారు ఇంకొక భారతీయుడు టూ అయితే తీయడు అని అయితే అనుకుంటున్నాను అనమాట ఎప్పుడు చూస్తే ఆ న్యూస్ పేపర్లో ఇక్కడ లంచం తీసుకున్నారు ఈ ఆఫీసర్ లంచం తీసుకున్నారు ఆ ఆఫీసర్ తీసుకున్నారు అని సో మమ్మ మీ అందరూ రీసెంట్గా చూసుకుంటున్నారు అనమాట ట్విట్టర్లో కానీ ఇన్స్టాలో కానీ మన స్పిరిట్ టాపిక్ అయితే ఒకటి ట్రెండ్ అయితే అవుతుందనమాట ఏంటంటే మనకి స్పిరిట్ బడ్జెట్ వచ్చేసి దాదాపు ఫైవ్ హండ్రెడ్ వరకు పెడుతున్నారు సినిమాకి అని చెప్పైతే అంటున్నారు అనమాట దీనిలో అంత స్పెషల్ అంత కాస్త ఏమనిపించిందో నాకు తెలియదు అక్కడ ఉన్నది ప్రభాస్ భయ్య ఆ బడ్జెట్ రేట్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంటుంది అది కలికి బడ్జెట్ ఏందో మీకు ఐడియానే ఉంటుంది అనమాట బడ్జెట్ అనేది వెరుక్కుంటూ పోతుంది తప్పితే అది తగ్గేదైతే ఉండదన్నమాట మనకి ప్రభాస్ అన్న స్టామిన సో అందుకే ప్రభాస్ అన్న మీద ఎంతైనా ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారో ప్రొడ్యూసర్లు వచ్చేసి అట్లా బడ్జెట్లో అయితే పెరుగుకుంటూనే పోతాయి కానీ తగ్గే మాట అయితే అసలుకి ఉండదు అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది బాగా వైరల్ అవుతుంది స్పిరిట్ నుంచి మనకి గ్లీమ్స్ అయితే వస్తాయి ఒక వీడియో అయితే వస్తుంది స్పిరిట్ నుంచి ప్రభాస్ అన్న బర్త్డేకి అంటే ట్వంటీ థర్డ్ అక్టోబర్కి ఒక స్పిరిట్ గ్లీమ్స్ వస్తాయని చెప్పి చాలా వైరల్ చేస్తున్నారు అరే అసలు స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ కాలేదు మరి గ్లీమ్స్ ఏం చూస్తే నాకు ఇప్పటికి కూడా అర్థమవుతా లేదనమాట యాక్చువల్గా నిజం చెప్పాలంటే సో నేను మీకు ఇస్తున్న క్లారిటీ ఏంటంటే అట్లాంటిది అయితే ఏం లేదు కాదు మీరు అట్లాంటిది ఎక్స్పెక్ట్ అయితే ఏం చేయకండి గ్లీమ్స్ వస్తాయని చెప్పేసి లేదా ఇంకా ఏమైనా పోస్టర్ వస్తుందా అని చెప్పేసి అట్లాంటిది ఏమైతే రాదనమాట మహా అయితే ఏదో ఒక చిన్న అప్డేట్ లైక్ నేమ్ మెన్షన్ చేసి అట్లా ప్రభాస్ ఫ్యాన్ మేడ్ ఫోటోనో ఏదో ఒకటి పెడతారు తప్పితే మీకు మీకు స్పిరిట్కి సంబంధించిన ఏ ఒక్క అప్డేట్ అనేది అయితే రాదనమాట షూటింగ్ అయితే అక్టోబర్లో స్టార్ట్ చేస్తారు అని అయితే అనుకున్నారు బట్ అవుతుందో లేదో కూడా ఇంకా క్లారిటీగా లేదు గ్లీమ్స్ వస్తాయి అన్నారు కదా అవైతే అసలుకే రాదనమాట సో అలాంటివైతే నమ్మకండి అండ్ ఇంకొకటి మనకి అలానే ప్రవసన బర్త్డేకి చాలా సినిమాలు అయితే రీ రిలీజ్ అవుతున్నాయి అందరూ ఏ సినిమా రిలీజ్ అవుతుంది ఏ సినిమా అని చాలా మంది కన్ఫ్యూజన్లు ఉన్నారు నేను కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నా అనమాట మొన్న డార్లింగ్ సినిమా రీ రిలీజ్ అవుతుంది అన్నారు ఆ తర్వాత ఈశ్వర్ సినిమా రీ రిలీజ్ అవుతుంది అన్నారు దాని తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్ రీ రిలీజ్ అవుతుంది అన్నారు మళ్ళీ ఇప్పుడు వచ్చేసి చక్రం సినిమా రిలీజ్ అవుతుంది అంటున్నారు అసలు ఏ సినిమా అవుతుందో అని చెప్పేసి నేనే కన్ఫ్యూజన్ లో అనమాట అరే ఏ సినిమా అద్దురాబాయ్య డార్లింగ్ సినిమా రీ రిలీజ్ చేయండి ఆ సినిమాని థియేటర్లో చూడాలని ఆ సినిమాని థియేటర్లో చూడాలని చెప్పి ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే ఘోరంగా వెయిట్ చేస్తున్నాం అందరము సో ప్లీజ్ ఆ సినిమానైతే కొంచెం రీ రిలీజ్ చేయడానికైతే ట్రై చేయండి ఎవరైతే ఆ రీ రిలీజ్ని చేస్తున్నారో అండ్ ఫ్యాన్స్ కూడా గాయస్ డార్లింగ్ సినిమా చూడండి గాయస్ దాని గురించి మీరు పెట్టండి కానీ మళ్ళీ మిస్టర్ పర్ఫెక్ట్ ఇట్లా అట్లని కాకుండా కొంచెం డార్లింగ్ సినిమాని వైరల్ చేయండి ఇన్స్టాలో మీరు ఎక్కడ పోస్టులు ఉంటే అక్కడ కొంచెం వైరల్ చేయండి అనమాట డార్లింగ్ సినిమాని రిలీజ్ చేయమని చెప్పి అంటే రీ రిలీజ్ చేయమని చెప్పి కొంచెం వైరల్ చేయండి అబ్బా డర్లింగ్ సినిమా చూద్దాం అంతరం వచ్చేసి చాలా బాగుంటుంది సినిమా సో అంతే డర్లింగ్ వీడియో వచ్చేసి వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి కొత్త వాళ్ళు నుంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ తాల్లో పెట్టుకోండి సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలా థ్యాంక్ యూ టీమ్ టు మూవీ టికెట్స్ జై శ్రీరామ్